హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి సిగ్గుస్ రెసిపీస్ ఈరోజు వచ్చేసి ఒక చిన్న హెల్త్ టిప్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది నేను సోషల్ మీడియాలో చూసే చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తేటాక చిన్న గుండెకి సంబంధించినవి చిన్న చిన్న సమస్యలు అయితే వస్తూ ఉంటాయండి అవి రాకుండా ఉండడానికి ఈ కషాయాన్ని చేసుకొని ఇంట్లో మనం రోజు తీసుకుంటే చాలా మంచిది దీనికోసమని ముందుగా మనం ఆన్లైన్లో ఈ యాపిల్ సైడర్ వెనిగర్ని అయితే తెప్పించుకొని ఉంచుకోవాలండి ఇది ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంటుంది బయట మార్కెట్లో ఎక్కడ దొరుకుతుందో నాకైతే తెలియదండి ఫస్ట్ వచ్చేసి నాలుగు రకాల లిక్విడ్స్ తీసుకోవాలి ఒక బౌల్లో అయితే నేను యాపిల్ సైడర్ వెనిగర్ని వేస్తున్నాను మిగతా బౌల్స్లో ఉండే లిక్విడ్స్ని నేను మీతో వివరించి చెప్తానండి ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని ఇందులో ముందుగా అల్లం రసం తీసుకోవాలండి అన్ని లిక్విడ్స్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఏదో ఒక బౌల్ తీసుకొని అదే బౌల్తో అన్ని లిక్విడ్స్ని కొలుచుకొని వేసుకోవాలి ముందుగా అల్లాన్ని తొక్కు తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కాస్త వాటర్ పోసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని స్ట్రైన్ చేసుకొని ఆ లిక్విడ్ని ఇందులో వేసుకోవాలి అల్లం రసం వచ్చేసి మన బ్లడ్ని పలుచుగా చేస్తుందండి దీనివల్ల బ్లడ్ బ్లాక్స్ ఏమైనా ఉంటే ఓపెన్ అవుతాయి ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి రసం అండి వెల్లుల్లి పొట్టు పోల్చేసి చక్కగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని స్ట్రైనర్ పైన ఏదో ఒక క్లాత్ పరుచుకొని దానిపైన గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి మధ్య వేసుకొని చక్కగా పిండేసామంటే మనకి వెల్లుల్లి రసం వచ్చేస్తుందండి వెల్లుల్లిలో అల్సిన్ ఉండడం వల్ల బీపీని అలానే కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి అదే కప్పుతో నిమ్మరసం వేసుకోవాలండి తాజా నిమ్మకాయలను తీసుకొని సీడ్స్ లేకుండా నిమ్మరసాన్ని తీసుకొని ఆ నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయండి దీనివల్ల బ్లడ్ని శుభ్రపరుస్తుంది అలానే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు వరకు యాపిల్ సైడర్ వెనిగర్ని తీసుకున్నానండి అది ఇందులో వేసుకున్నాను ఈ యాపిల్ సైడర్ వెనిగర్లో తొంభై రకాల మూలకాలు ఉంటాయి వీటి వల్ల మన శరీరంలో నరాల్లో బ్లాక్స్ ఏమైనా ఉంటే అవి ఓపెన్ అవుతాయి అలానే మన కడుపుని శుభ్రపరుస్తుంది ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం తీసుకున్న నాలుగు కప్పుల లిక్విడ్స్ని ఒక కప్పు తగ్గినంత వరకు మనం మరిగించుకోవాలండి లో ఫ్లేమ్లో మనం తీసుకునే లిక్విడ్ వచ్చేసి మూడు కప్పుల క్వాంటిటీ రావాలన్నమాట మూడు కప్పుల వరకు అయ్యేంత వరకు మనం తగ్గించుకోవాలి ఆ తర్వాత స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారినవ్వాలండి ఏమాత్రం కూడా వేడిగా ఉండకూడదు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి మనం మరిగించుకునే కషాయం వచ్చేసి చల్లారేక ఈ విధంగా ఉంటుందండి కాస్త చిక్కబడుతుంది ఇప్పుడు ఇది ఎంత ఉందో కొలుచుకొని దీని ప్రకారం మనం అయితే కలుపుకోవాలండి సమానంగా మనం తేనెని కలుపుకోవాలి మూడు కప్పుల వరకు మనకి ఈ రసం వస్తుంది కదా మూడు కప్పుల వరకు తేనెని వేసుకోవాలి తేనె నా దగ్గర అంత లేకపోవడం వల్ల ఎంతైతే తేనె ఉందో అంతవరకే ఈ లిక్విడ్ని నేను మిక్స్ చేసుకున్నానండి మీకు చూపించడానికి అని నేను ఈ విధంగా చేశాను లేదంటే తేనె తెప్పించుకొని చేసుకోవచ్చు మీరు క్వాలిటీ ఉండే తేనెను తెప్పించుకొని ఇందులో మిక్స్ చేసుకోండి తేనె వచ్చేసి నాకు హాఫ్ కప్ వరకు వచ్చింది మిగతా హాఫ్ కప్ నేను లిక్విడ్ని కలిపేశాను బాటిల్లో వేసుకుంటే కలపడానికి వీలుగా ఉండదని మళ్ళీ నేను ఈ బాటిల్లో వచ్చేసి గిన్నెలో వేసుకున్నానండి అలానే తేనె ఎంత ఉందో అంతే నేను కషాయాన్ని కూడా తీసుకున్నాను ఇప్పుడు రెండింటినీ గిన్నెలో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నాక ఏదైనా గాజు సేసేలా స్టోర్ చేసుకొని ఉదయాన్నే పరగడుపున మూడు స్పూన్ల వరకు ఈ కషాయం తీసుకుంటే మన గుండె ఆరోగ్యాన్ని చేసే వాళ్ళం అవుతామండి ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి మేలు చేసేవాని తెల్లుల్లి అల్లం అలానే నిమ్మరసం ఇవన్నీ కూడా మంచిదేని తేనె కూడా మంచిదేని ఇంకో విషయం ఏంటంటే ఇంత శ్రమ మీరు పడలేరు అని అనుకుంటే మనకి ఇది మార్కెట్లో కూడా దొరుకుతుందండి దాని పేరే మనకి జీరో బ్లాక్ అని వస్తుంది ఆ పిక్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఆన్లైన్లో మనకి అది అవైలబుల్గా ఉంటుంది మీరు ఇంట్లోనే చేసుకోవాలంటే తక్కువ క్వాంటిటీలో చేసుకొని యూస్ చేసుకోవచ్చు లేదు ఇంత శ్రమ పడలేమంటే మార్కెట్లో దొరికింది కూడా తెచ్చుకొని మీరు యూస్ చేసుకోవచ్చండి ఆయుర్వేదిక్ పద్ధతిలో చేసుకుని ఈ కషాయాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్స్ ద్వారా అందించండి నేను చేసే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొందరికి ఈ వీడియో షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్